స్కూల్ డేస్లో అప్పటికి నాకు తెలుగు ఒక అక్షరం కూడా మాట్లాడడం రాదు. నా స్కూలింగ్ బేసిక్స్ అంతా నార్త్లో జరిగింది, జమ్మూలో. సో మా నాన్నగారికి ఉద్యోగం వల్ల మేము జమ్మూలో ఉన్నాము. సో కేంద్రీయ విద్యాలయంలోనే హిందీ మీడియం చదువుకున్నాము. సో జస్ట్ 8th క్లాస్ వరకు అక్కడ చదువుకొని 9th అండ్ 10th మేము కర్నూలుకి వచ్చాం, అది నా నేటివ్ ప్లేస్. సో కర్నూలుకి వచ్చిన తర్వాత స్కూల్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు ఒక సబ్జెక్ట్ ఉండేది, అయినా నాకు నేను తెలుగు తీసుకోలేదు, స్పెషల్ హిందీ తీసుకున్నాను. సో అక్కడున్న స్టూడెంట్స్ పిల్లలంతా తెలుగులో మాట్లాడేవారు, తెలుగు నాకు అసలు రాదు, తెలుగు కీర్తనలు పాడేవారు. అలా పాడాలని అప్పటి నుంచి నాకు ఆసక్తి కలిగింది. రోజు వీధుల్లో, స్కూల్ బయట, అక్కడ ఇక్కడ గుళ్ళలో భక్తి కీర్తనలు వినేవాడిని. నాకు మనసుకి చాలా హాయిగా అనిపించింది, అలా పాడాలని అనిపించింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తనలు పెట్టేవారు, అదివోలదివో శోభారాజు గారు పాడిన కీర్తనలు పెట్టేవారు. సో ఆ గుళ్ళో వెళ్తూ వస్తున్నప్పుడల్లా విని అలా నిలిచి కాసేపు అది అలా పాడాలి అని. సో స్కూల్లో టీచర్స్ నాకు ఎంకరేజ్ చేశారు, నువ్వు నేర్చుకుంటే బాగుంటుంది, కంఠం బాగుంది, కొంచెం కష్టం భాష రావడం, బట్ ఇట్ టేక్స్ టైమ్ అని అన్నారు. సో దానికి తగ్గట్టు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఒక్కొక్క పదాన్ని నేను పేజులు పేజులు నిండగా రాస్తూ నేను అలా నేర్చుకున్నాను. ఎన్నోసార్లు ఉచ్చరించి మా టీచర్ బాలభవన్లో నేర్పించారు, ప్రతి పదం ఎలా పలకాలి. బ్రహ్మ కడిగిన పాదము అంటే అదింత పదాన్ని ఎన్నోసార్లు, ఒక 50 సార్లు 100 సార్లు బ్రహ్మ కడిగిన కడిగిన అలా పేజ్ నిండా రాసేవాడిని నేను. అలా ఒక్కొక్క పాట చాలా కష్టపడి నేను నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకంగా, ఇది దీనివల్ల లాభం ఏంటి, మనకు పాడకూడదు, మనము ముస్లిమ్స్ అనేవారు. ఎనీహౌ ఏ రిలీజన్ అయినా వాళ్ళ పేరెంట్స్, మనము హిందూ అయితే మనం ఇంట్లో ఖురాన్ చదివితే ఎందుకురా ముస్లిమ్స్ లా ఖురాన్ చదువుతున్నావు అని అంటారు ఇంట్లో. సో అలాగనే అనేవారు. నాకు అదొక హాయిగా తృప్తిగా అనిపించేది. సో ఇంట్లో పాడకుండా నేను బయటికి వెళ్ళి పాడేవాడిని. సో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతూ ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు దీనిలో నేను పిహెచ్డి చేయలేదు, డాక్టరేట్ అని నాకు ఆనరీ డాక్టరేట్ ఒక యూనివర్సిటీ, గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు నా ఒక సర్వీసెస్ని, నేను పేద పిల్లలకు సంగీతం ఉచితంగా నేర్పించడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి నేర్పించడం, అనాథ బాలలకు ఆర్ఫనేజ్లో వెళ్ళి సంగీతం వాళ్ళు కూడా నేర్చుకోవాలి, స్లమ్ ఏరియాస్లో పేద పిల్లలు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి సంగీతం అంటే ఏంటో తెలీదు, శ్లోకాలు కీర్తనలు సెలవుల్లో, దసరా సెలవుల్లో, ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్లో వస్తే నేను నా అంతకు నేను వాలంటీర్గా వెళ్ళి నేర్పించడం వల్ల ఆ సర్వీసెస్ అన్నీ గుర్తించి నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. నేను పిహెచ్డి చేయాలని నాకు ఒక డ్రీమ్ ఉంది, బికాజ్ ఆఫ్ టైమ్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను.